హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజు పాలవెల్లిని ఎందుకు కడతారు ఎలా కట్టాలి అలాగే వినాయక చవితి తర్వాత ఆ పాలవెల్లిని ఏం చేయాలి అలాగే పాలవెల్లికి కట్టిన పండ్లను ఏం చేయాలి అనే పూర్తి వివరాలను తెలుపుబోతున్నాను ముందుగా పాలవెల్లిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపులో నీళ్లు పోసుకొని అలానే కొద్దిగా చిలికిన పెరుగుని పసుపులో వేసుకొని కలుపుకుంటే పాలవెల్లికి చక్కగా అంటుతుంది ఇది మన ఇష్టం అండి కాకపోతే పాలవెల్లికి చక్కగా అంటుతుంది పసుపు ఇలా పసుపు మొత్తాన్ని చికెన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఉండలేకుండా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక పెయింట్ బ్రష్ తీసుకొని పాలవెల్లికి పసుపు రాసుకోవాలి చేత్తో రాసుకోవచ్చు కానీ పాలవెల్లికి సీలలు ఉంటాయి అలాగే పేర్లు కూడా లెగుస్తూ ఉంటాయి మన చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా రాసుకుంటే చేత్తో అయినా రాసుకోవచ్చు లేదా ఏదన్నా క్లాత్తో అయినా రాసుకోవచ్చు లేదా దూదితో అయినా రాసుకోవచ్చు ఈ పాలవెల్లిని నేనైతే పూజా స్టోర్లో తీసుకున్నాను ఇది కడగడం వల్ల చెక్క నలుపుగా కనిపిస్తుంది కొంచెం ఎండిపోతే చెక్క నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది అలానే ఈ పాలవెల్లిని కార్పెంటర్స్ దగ్గర చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది నాకైతే అలా అవైలబుల్ లేదనేసి నేను ఇక్కడ పూజా స్టోర్లోనే తీసుకున్నాను ఎక్కడా పొడ లేకుండా మొత్తం పసుపు కలిసేలా రాసుకోవాలి ఇలా ఒకవైపు పసుపు రాసిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పి మొత్తం చక్కగా పసుపు రాసుకోవాలి పూజ కోసం పీటలు బురించినా సరే పసుపులో కొంచెం పెరుగు కలుపుకుంటే చక్కగా అంటుతుంది పసుపు ఉండలుండలు అంటకుండా నీటుగా అంటుతుంది ఇలా రెండు వైపులా చక్కగా పసుపు రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలవెలకి బొట్లు పెట్టుకోవాలి కుంకుమ అలాగే బియ్యం పిండితో బొట్లు పెట్టుకోవాలి చూపుడు వేలు ఆడకుండా బొటన వేలు కానీ లేదా ఉంగరం వేలు కానీ వేలుతో కానీ బొట్లు పెట్టుకోవచ్చు చూపుడు వేలుని ఎంగిలి వేలు అంటారు అందుకే చూపుడు వేలుతో బొట్లు పెట్టకూడదు ఇలా కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత బియ్య పిండితో బొట్టు పెట్టుకోవాలి ఇలా పాలవేలికి రెండు వైపులా కూడా కుంకుమతో అలాగే బియ్య పిండితో బొట్లు పెట్టుకోవాలి వినాయక చవితి రోజు సాగే ప్రతి ఆచారం కూడా మిగతా పండగలకి భిన్నంగా సాగుతుంది వాటిల్లో పాలవేలిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగా కనిపిస్తుంది భూమి మీద నిల్చొని పైకి చూస్తే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి అలా నక్షత్రాల సముదాయాన్నే పాలపుంత లేదా పాలవెల్లి అంటాము అలా పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతాము అలానే ఆ పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు వెలగపండు సీతాఫలం దానిమ్మ అలా రకరకాల పండ్లను కడతాము పాలవెల్లిలో ఉండే నక్షత్రాలకు సంకేతంగా ఈ పండ్లను మనం పాలవెల్లికి కడతాము ఈ మొక్కజొన్న పొత్తులని పండ్లని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి గణపతి అంటే గణాలకు అధిపతి ఏ కార్యక్రమం చేయాలన్నా తొలి పూజ అందుకునే దేవుడు అంటే ఆ గణపతిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అలా దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ అంటే గొడవను సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా ఈయన ఘనాధిపతి అంటే ప్రపంచానికి అధిపతి ఇలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని కడతాము అలాగే పసుపు రాసి కుంకుమోట్లు పెట్టుకున్న పాలవెల్లిని వినాయక చవితి రోజు కట్టడం వలన గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది ఇక్కడ నేను మొక్కజొన్న పొత్తులకి కుంకుమతో ఓంకారము అలాగే స్వస్తికు రాస్తున్నాను ఇలా రాయడం వల్ల పూజలో అందంగా కనపడుతుంది అలాగే శుభప్రదం కూడా నార్మల్గా పొట్లు పెట్టుకున్నా సరిపోతుంది కాకపోతే ఇలా రాస్తే అందంగా కనిపిస్తుంది అనేసి ఇలా రాస్తున్నాను ఇలా రాయాలి అని రూల్ అయితే లేదండి నేనైతే నా సంతోషం కోసం మాత్రమే రాస్తున్నాను కొంతమంది కామెంట్స్లో కొత్త రూల్ పెట్టకండి అంటున్నారు వాళ్ళకి దాని గురించి తెలియక కొత్తది అనుకుంటున్నారేమో అలాగే భగవంతుడికి చేసేది ఏదైనా సరే రూల్ అయితే ఉండదండి భక్తితో సంతోషంగా చేయాలి అలానే పాల కట్టే దారాలకు కూడా పసుపు రాసుకోవాలి ఇలా దారాలకు పసుపు రాసేటప్పుడు పొడ లేకుండా రావాలి అంటే ఇలా పసుపు గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఇలా దారాలన్నింటినీ వేసి ఇలా పసుపులో తడుపుకుంటే చాలా చక్కగా ఎక్కడా పొడ లేకుండా దారాలన్నింటికి పసుపు చాలా త్వరగా రాసుకోవచ్చు ఇలా దారాలన్నిటికీ పసుపు పట్టిన తర్వాత ఈ దారాలని బయటకు తీయాలి ఒకవేళ బాగా తడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని పిండేసుకోవచ్చు అలా మనం పాల కట్టే దారాలు పండ్లు మొక్కజొన్న పొత్తులకి కట్టడానికి దారాలు అన్ని దారాలని పసుపులో తడి పెట్టుకోవాలి లేదా పసుపు రాసుకోవాలి ఇప్పుడు ముందుగానే ఒక్కొక్క పండుకి దారం కట్టి పెట్టుకుంటే పాల వెళ్ళి కట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా పండ్లకైతే సన్నదారాలతో ముడి వేసుకోవాలి మొక్కజొన్న పొత్తులకైతే కొంచెం లావు దారం తీసుకోవాలి అప్పుడే చక్కగా ఆగుతాయి అలానే మొక్కజొన్న పొత్తు దారం కడితే జారిపోతూ ఉంటుంది అలా జారిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక దబ్బడంలోకి దారం ఎక్కించి ఈ దబ్బడంతో ఇలా మొక్కజొన్న పొత్తుకి గుచ్చి దారం ఎక్కించాలి అయితే మధ్యలో దబ్బడం గుచ్చితే మాత్రం దబ్బడం దిగదండి కొంచెం ముందుగా గుచ్చితే అక్కడ పొట్టు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలా దారం ఎక్కుతుంది ఇలా కట్టుకుంటే మొక్కజొన్న పొత్తు ఊడిపోదు అలానే ఇంకో దానికి కూడా కట్టుకోవాలి అలానే ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న పాలవెల్లి యొక్క క్వాలిటీని బట్టి కట్టుకోవాలి కొన్ని పాలవెల్లిలు చాలా డెలికేట్గా ఉంటాయి అప్పుడు ఎక్కువ బరువు కడితే ఆగవు కాబట్టి బరువు తక్కువగా ఉండేవి కొన్ని మాత్రమే కట్టుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత పాలవెల్లిని కట్టడానికి పాలవెల్లికి కూడా తాళ్ళు కట్టాలి ఇక్కడ నేను గోడకి దండంలాగా కట్టి ఆ దండానికి పాలవెల్లిని కడుతున్నాను ముందు తాళ్ళేమో కొంచెం పొడవుగా తీసుకోవాలి అలాగే వెనక తాళ్ళు కొంచెం తక్కువ పొడవులో తీసుకోవాలి అప్పుడు కట్టిన తర్వాత సమానంగా వస్తాయి ఇలా నాలుగు వైపులా దారాలు కట్టేసి పెట్టుకోవాలి ఈ పండ్లు మొక్కజొన్న పొత్తులు పాలవెల్లిని అక్కడ కట్టిన తర్వాత కట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఇక్కడే కట్టేస్తే పాలవెల్లి కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ పాలవెల్లిని మీరు ఎక్కడైతే దేవుణ్ణి పెడుతున్నారో అక్కడ వీళ్ళను బట్టి పైన కట్టడానికి ఏదో ఒక రకంగా అరేంజ్ చేసుకోండి ఒకవేళ కిటికీ ఉంటే కిటికీకైనా కట్టచ్చు లేదంటే కీచెన్స్ తగిలించుకునే ఉంటాయి అవి వాళ్ళకి ప్లాస్టర్ లాగా వేసేయచ్చు వాటిని తెచ్చైనా పాలవెల్లిని కట్టేసుకోవచ్చు ఇలా దండం కట్టుకునే వీలుంటే మాత్రం దండానికి చక్కగా కట్టేసుకోవచ్చు ఈ పాలవెల్లిని కట్టేటప్పుడు వినాయకుడిని ఎంత పెద్ద తెచ్చుకున్నాము అలాగే మండపంకి ఏం పెడుతున్నాము అనేది చూసుకొని ఆ హైట్ను బట్టి పాలవెల్లిని కట్టుకోండి లేదంటే మనం పండ్లు కట్టి మొక్కజొన్న పొత్తులు కట్టేసరికి చాలా కిందకు వచ్చేస్తుంది ఇలా నాలుగు వైపులా దారం కట్టేస్తే ఇంకా పాలవెల్లి కదలదు ఎంత వెయిట్ పెట్టినా ఏం కాదు కాకపోతే వెయిట్ బ్యాలెన్స్డ్గా కట్టుకుంటూ రావాలి ఒక వైపుకి వంగిపోకుండా ఉంటుంది ఈ పాలవెల్లిని పూజ తర్వాత శుభ్రంగా కడిగి భద్రంగా దాచిపెట్టుకుంటే ప్రతి సంవత్సరం వినాయక చవితికి వాడుకోవచ్చు అలానే ఈ పాలవెల్లికి కట్టిన పండ్లన్నీ మనం తినగలిగేవైతే తినచ్చు లేదంటే నిమజ్జనం చేసేయాలి మా నానమ్మ అయితే పాలవెల్లికి మామిడి పిందె జామ పిందె అలా పిందెలు కట్టాలి అని చెప్పేది ఇప్పుడు రోజుల్లో పిందెలు దొరకవు కాబట్టి పండ్లనే కడుతున్నారు పాలవెల్లికి కట్టిన వెలగ పండుని పచ్చడి చేసుకోవచ్చు దానిమ్మకాయ జామకాయ మొక్కజొన్న పొత్తులు అలా మనం తినగలిగే వాటన్నిటినీ తినచ్చు అలాగే పాలవెల్లికి తప్పకుండా మామిడాకులు కట్టాలి మనం ఆల్రెడీ దారాలు కట్టేసి ఉంటాం కాబట్టి ఇలా ఒక ఆకుని వెనక నుంచి వేస్తే ఊరికనే మామిడి ఆకులు ఆగిపోతాయి ఆగకపోతే దారంతో కట్టుకోవచ్చు ఆ తర్వాత మనకు నచ్చినట్లుగా పాలవెల్లిని అలంకరించుకోవచ్చు అయితే పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర పాలవెల్లికి ఉన్న పనులు తొమ్మిది రోజులు అలానే ఉంటాయి కాబట్టి అప్పుడు అవి తినగలిగే పరిస్థితిలో ఉండవు కాబట్టి వాటిని మజ్జనమే చేస్తారు అలానే కొంతమంది అయితే ఈ పాలవెల్లిని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం అంటారు కానీ మేమైతే పూజకు ముందు మాత్రమే పాలవెల్లికి పసుపు బుదించి బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకుంటాము చూడండి ఎంత చక్కగా పాలవెల్లి రెడీ అయిందో ఇంకా మీ వీళ్ళని బట్టి ఎలాగైనా అలంకరణ చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదండి పాలవెల్లిని ఎందుకు కడతాము అలాగే ఎలా కట్టాలి అనేది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు